జాతీయ రాజకీయాలపై చంద్రబాబు దృష్టి సారించారు. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రాకుండా చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. ఎప్పటికప్పుడు బీజేపీ ఇతర పక్షాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు ప్రచారంలోనూ ఆ పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు. తనకు ప్రధాని అయ్యే ఆలోచన లేదంటూనే మరోవైపు ప్రాంతీయ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారు. ఫలితాలకు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో బీజేపీయేతర పక్షాలు జారిపోకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 22 పార్టీల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన చంద్రబాబు మోదీకి వ్యతిరేకంగా ఉన్న నేతల్ని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాలకు ముందు ఎటూ మాట్లాడలేకపోతున్న నేతలతోనూ టచ్ లో ఉన్న చంద్రబాబు వారి నుంచి కూడా కూటమిలో చేరికకు సంబంధించి హామీ తీసుకుంటున్నారు. మోదీని దెబ్బకొట్టేందుకు ఇతర రాష్ట్రాల్లో బీజేపీయేతర పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేశారు చంద్రబాబు. కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలుకొని ఇప్పుడు ఈవీఎంల మీద పోరాటం చేసే వరకు అందరినీ కలుపుకుని పోతూ కూటమిని మరింత పటిష్టం చేస్తున్నారు చంద్రబాబు. పశ్చిమ బెంగాల్ ప్రచారానికి వెళ్లే ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన చంద్రబాబు కూటమి తర్వాత సమావేశంపై గంటసేపటి పైగా చర్చించారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా గాలి వీస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రధాని కాలేరని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే బీజేపీయేతర పక్షాలన్నీ ఐక్యంగా ఉంటే మోదీని దెబ్బకొట్టొచ్చన్నది చంద్రబాబు ఆలోచన. ఇదే సందర్భంలో పలువురు జాతీయ స్థాయి నేతలు, ఆయా రాష్ట్రాల్లోని కొందరు నేతలు ప్రధాని స్థానానికి సరిపోతారంటూ తనపై చేస్తున్న వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూనే కూటమిని మరింత బలోపేతం చేసే కార్యక్రమంలో నిమగ్నమవుతున్నారు చంద్రబాబు. తనకు విభజిత ఏపీని బాగు చేయాలన్న ఆలోచనే తప్ప ప్రధాని అయ్యే ఆలోచన లేదని ఎప్పటికప్పుడు చంద్రబాబు ఖండిస్తున్నారు. ఈ నెల 19 దేశంలో అన్ని విడతల పోలింగ్ ముగియనుంది. ఫలితాలకు 2-3 రోజుల ముందు ఢిల్లీలో జరగనున్న సమావేశంలో చంద్రబాబు కీలకంగా మారనున్నారు. సమావేశానికి 2 రోజుల ముందే ఎగ్జిట్ పోల్స్ రానున్నందున బీజేపీపై మిగిలిన పార్టీలకు స్పష్టత రానుంది. దీంతో వారు కూడా కూటమి వైపు వస్తారని చంద్రబాబు భావిస్తున్నారు.